ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు బొప్పాయి గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే బొప్పాయి తినటం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. బొప్పాయి తినటం వల్ల కళ్ళకు చాలా మంచిది. కళ్ళలో ఏర్పడే శుక్లాలు నివారిస్తుంది. బొప్పాయిలో ఉండే పెప్పైన్ ఎంజిమ్స్ జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది. అలాగే బొప్పాయి తినటం వల్ల దీనిలో అధికంగా పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే పీచు పదార్థం విటమిన్స్, పొటాషియం, గుండె జబ్బు రానివ్వకుండా కాపాడుతుంది. అలాగే బొప్పాయి తినటం వల్ల శరీర బరువుని సమానంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. బొప్పాయిలో అధికంగా ఉండే బీటా కెరోటిన్ వల్ల క్యాన్సర్లను రానివ్వకుండా ఆపుతుంది. కోలాన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లను రానివ్వకుండా చూస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ కే ఎముకలను గట్టిగా ఉంచుతుంది. బొప్పాయిలో విటమిన్ సి చాలా ఎక్కువగా మనకి దొరుకుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ చర్మానికి, జుట్టుకి, ఇతర కణజాలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా దోహదపడుతుంది. సాధారణ సైజు బొప్పాయిలో 4.7 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. రోజు తింటే వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా 5 సంవత్సరాలు తక్కువగా కనిపిస్తారని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అలాగే ఒబేసిటీ నుంచి కూడా బాగా తగ్గిస్తుంది బొప్పాయి తినటం వల్ల. బాగా పండిన బొబ్బస్కాయని తినటం వల్ల షుగర్ పేషెంట్స్ షుగర్ని బాగా అదుపులో ఉంచుతుంది. అలాగే బొబ్బస్కాయ తినటం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది బాగా వస్తుంది. బొబ్బస్కాయ తినడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది. అలాగే మానసిక ఆందోళన కూడా తగ్గిస్తుంది. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా రోజు బొప్పాయి ముక్క తినటం వల్ల కాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. ఆస్తమా రాకుండా కూడా ఈ బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ అలాగే బొప్పాయి తినటం వల్ల షుగర్ పేషెంట్లకు షుగర్ చాలా అదుపులో ఉంచుతుంది. ఉత్తర భారతదేశంలో బొప్పాయి పువ్వులను షుగర్ వ్యాధికి ఉపయోగిస్తారు. ఇప్పటికీ బొప్పాయి పువ్వులతో షుగర్ వ్యాధిని ఉత్తర భారతదేశంలో చేస్తూ ఉంటారు వైద్యం. అలాగే డెంగ్యూ వ్యాధి వచ్చిన వాళ్ళకి బొప్పాయి ఆకుల రసాన్ని పట్టిస్తూ ఉంటారు. బొప్పాయి ఆకుల రసాన్ని చాలామంది ఏ వ్యాధికైనా ఉపయోగించవచ్చు అని చాలామంది అనుకుంటారండి. కానీ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా బొప్పాయి ఆకు రసాన్ని ఎవరూ తీసుకోకూడదు, ఎందుకంటే అది పాయిజన్తో సమానం. జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే తీసుకోవాలి. ఆ డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళకి కూడా దానికి సెపరేట్గా బొప్పాయితో ట్యాబ్లెట్స్ చేస్తారు. వాళ్ళు మాత్రమే డాక్టర్ సలహా లేకుండా మాత్రం బొప్పాయి రసం అనేది తాగకూడదు. అలాగే రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ని పెంచడానికి ఈ బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరికైనా చెయ్యి తెగినా లేదంటే ఎక్కడైనా ఎలర్జీస్ వచ్చినా ఈ బొప్పాయి గుజ్జుని మనం ఆ చోట రాయటం వల్ల ఎలర్జీస్ అనేవి బాగా తగ్గిపోతాయండి. అలాగే చాలామందికి పొలాల్లోని ఇంట్లో ఇప్పటికీ పాత ఇంట్లో ఉన్న వాళ్ళకి తేళ్ళు కుడుతూ ఉంటాయి. అలా తేళ్ళు కుట్టిన వాళ్ళకి బొప్పాయి పాలు ఉంటాయి కదా, బొప్పాయిని మనం జస్ట్ గిల్లితే మనకి పాలు అనేవి వస్తాయి. ఆ పాలు అదే పాలు వస్తాయండి. ఆ పాలును మనం డైరెక్ట్గా ఒంటి మీద ఎప్పుడు రాయకూడదు, రాస్తే మనకి బొబ్బర్లు అనేవి వస్తాయి. అందుకని ఆ పాలతో పాటు మనం దాంట్లో కొంచెం నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ కలిపి రాస్తే మనకి బొబ్బలు అనేవి రావండి. అలా రాసుకోవాలి. రాసుకుంటే మనకి ఇన్స్టెంట్గా నొప్పి అనేది తగ్గుతుంది. తగ్గాలంటే బొప్పాయి పాలు తీసుకుని దాంట్లో కొంచెం పటిక బెల్లం కలుపుకొని మనం ఒక స్పూన్ సేవించడం వల్ల కూడా మనకి నొప్పి అనేది ఇన్స్టెంట్గా చాలా బాగా తగ్గుతుంది. అలాగే చాలామందికి మగవాళ్ళలో చాలా నిర్జీవంగా ఉన్న వాళ్ళకి అలాగే కాన్సన్ట్రేషన్ చదవలేని వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ బొప్పాయిని ఎక్కువగా పెట్టడం వల్ల పిల్లలు అనేది చాలా బాగా చదువుకుంటారు. అలాగే చాలా గర్భిణీ స్త్రీలకు చాలామందికి పాలు అనేవి రావండి. అటువంటి వాళ్లకు పచ్చి బొబ్బస్కాయని కూర చేసి పెట్టడం వల్ల గర్భిణీ స్త్రీలకు పాలు అనేవి పడతాయి. అలాగే బొప్పాయి వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. సైడ్ ఎఫెక్ట్స్ కాదు, కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అవి ఏంటంటే బొప్పాయి అధికంగా తినకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు తినకూడదు. పాలు వచ్చేవాళ్ళు తినకూడదండి, పాలు పడలేని వాళ్ళు తినచ్చు. అలాగే బొప్పాయిలో పోలాన్ ఉండటం వల్ల చాలామందికి ఎలర్జీస్ అనేవి వస్తాయి. ఇప్పటికీ గుండె జబ్బు ఉన్న వాళ్ళైతే, గుండె జబ్బు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే బొప్పాయిని అసలు తినకూడదండి. అలాగే 1 సంవత్సరం కన్నా తక్కువ ఉన్న పిల్లలకి బొప్పస్కాయ అనేది ముగ్గిన పండైనా కానీ పెట్టకూడదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నాకు తెలిసిన వరకు బొప్పాయి గురించి తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే
లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.